బుల్టిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటుపడింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ అధికార బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ తరఫున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు వెంకట్రావుకు తీర్పు అనుకూలంగా రావడంతో ఆయన ఎమ్మెల్యే కానున్నారు. బుల్టిన్లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటుపడింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ అధికార బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ తరఫున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వెంకట్రావుకు తీర్పు అనుకూలంగా రావడంతో ఆయన ఎమ్మెల్యే కానున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటుపడింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ అధికార బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ తరఫున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వెంకట్రావుకు తీర్పు అనుకూలంగా రావడంతో ఆయన ఎమ్మెల్యే కానున్నారు. సో ఈ అప్డేట్ చూస్తున్నాం. మరి జలగం వెంకట్రావు గారి అడ్వకేట్ రమేష్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మీరు కోర్టు తీర్పును సారాంశాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? మీకున్న అప్డేట్స్ ఏంటి? 2018లో జలగం వెంకట్రావు గారు వనమ వెంకటేశ్వరరావు గారి మీద ఎలక్షన్ పిటిషన్ వేశారండి. దాంట్లో అలిగేషన్ ఏంటంటే వనమ వెంకటేశ్వరరావు తనకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఫామ్ 26 అఫిడవిట్లో నామినేషన్తో పాటు వేయలేదని, సో ఆ విధంగా వేయకుండా ఉండటం అనేది చట్టపరంగా నేరపూరితమైన చర్యగా భావిస్తూ ఆ ఎలక్షన్ రద్దు చేసి జలగం వెంకట్రావు గారిని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయమని కోర్టు వారిని కోరారు. దాంట్లో 2018 తర్వాత జరిగిన పరిణామం తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు తీర్పు హైకోర్టు వారు ప్రకటించారు. దాంట్లో వనమ వెంకటేశ్వరరావు గారి ఎలక్షన్ రద్దు చేశారు, జలగం వెంకట్రావు గారిని 2018 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించారు. మూడో అంశం ఏంటంటే 5 లక్షల రూపాయలు ఫైన్ వేశారు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను వనమ వెంకటేశ్వరరావు గారికి 5 లక్షల రూపాయలు ఫైన్ విధించారు ఈరోజు. అసలు మీరు కోర్టుకు ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రధాన అంశాలు అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు 2002 తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా నామినేషన్ వేసేటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు, తన నేర చరిత్ర మరియు తన ఆస్తులు, తనది తన భార్యది తనకు సంబంధించినటువంటి డిపెండెంట్స్ వాళ్ళు అఫిడవిట్లో ఇవ్వాలన్నమాట. అవి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం అనేది చట్టరీత్యా నేరం. ఆ నేరం జరిగినప్పుడు తన ఎలక్షన్ ని రద్దు చేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉంది. దాన్ని జలగం వెంకట్రావు గారు ఉపయోగించుకున్నారు. మరి ఇప్పుడు ఇంకో కీలకమైన అంశం కదండి, ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వనమాను అనర్హుడిగా కోర్టు ప్రకటించింది. మరి ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని రికవర్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ రికవరీ చేసే అవకాశం ఉంది. ఒక 30 రోజుల తర్వాత ఆ పిటిషన్ మన శాసనసభ కార్యదర్శి గారికి ఇస్తారు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు మళ్ళీ వచ్చి ఆ అమౌంట్ రికవరీ చేయటము, ప్లస్ ఇన్ని రోజులు ఆయనకి ఇచ్చినటువంటి అమౌంట్ని రికవరీ ఇతనికి ఇచ్చేటట్టుగా కూడా అన్నమాట. అంటే రమేష్ గారు ఇలాంటి కేసుల్ని చాలా అరుదుగా చూడాల్సిన అవసరం ఉంటుందేమో కదా? తెలంగాణ హైకోర్టు ఇది ఫస్ట్ జడ్జిమెంట్ ఇప్పటి వరకు. ఓకే, సో దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఇలాంటి తీర్పుల్ని ఏ విధంగా సంకేతాలు ఇచ్చినట్టుగానే మనం భావించాలి? ప్రతి ఓటర్ కి ఆర్టికల్ 19(1)(a) కింద తన ఎన్నుకునేటువంటి వ్యక్తికి సమాచారం తెలుసుకునేటువంటి హక్కు ఉంది. ఆ విధంగా సరి అయిన సమాచారం ఇవ్వకపోవటం అనేటువంటిది నేరంగా పరిగణించారు.
అంటే ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఎమ్మెల్యే మార్పు ఆఫీషియల్ అయినట్టుగా మరి భావించొచ్చా? జడ్జిమెంట్ ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి అతను ఎమ్మెల్యే, నౌ ఈజ్ ఎమ్మెల్యే ఆఫ్ కొత్తగూడెం కాన్స్టిట్యూన్సీ. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు బిగ్ టీవీ వేదిక నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు అఫీషియల్ గా ఒక లాయర్ గా అడ్వకేట్ గా? ఎవరు శాసనసభకు కానీ పార్లమెంట్ కానీ ఈవెన్ గ్రామీణంలో జడ్పీటీసీ ఎంపీటీసీకి వేసేటువంటి నామినేషన్ లో తన ఆస్తి వివరాలు, నేర చరిత్ర, విద్యార్హతలు పర్ఫెక్ట్ గా తెలియచేయకపోతే ఎలక్షన్ పిటిషన్ ద్వారా అనర్హులు అవుతారు. సార్ ఇంకో విషయం చెప్పండి. సరే ఇప్పుడు తీర్పు వచ్చింది, మరి ఈ తీర్పు పైన మళ్ళా వనమా గారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కోర్టుకి అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా? 116 బీట్ వెళ్ళొచ్చు. సో అది అడ్మినిస్ట్రేషన్ స్టేజ్ లోనే సుప్రీం కోర్టులు ఈ మధ్యన డిసైడ్ చేస్తున్నాయి. అవకాశం ఉంది, 30 రోజుల్లో వెళ్ళొచ్చు. ఓకే, సో అంటే ఆయనకి వెళ్ళే అవకాశం ఉంది, కానీ హైకోర్టు అయితే మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఎమ్మెల్యే మార్పు పైన స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది, అంతే కదా? అవునండి, స్పష్టమైన తీర్పు. 5 లక్షలు ఫైన్ వేయటం అనేది ఈ న్యాయ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. రైట్, రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.